Hi guys, May 4, 2020 na total paper analysis chudandi, total news analysis ante anni paper lu cover chestu konni important topics evaithe unnayo ante topic wise ga manam chuddam sir. 1D simulation code to study earth's magnetosphere ante ee yokka bhoomi yokka bhoomi ki sambandhinchinatundi ee yokka ayaskanta tattvam edaithe undo dani yokka ayaskanta sphere chuttu ante మన భూమి చుట్టూ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ అనే ఉంటాయి అన్నమాట. అందుకే ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉండబట్టే మనం ఎప్పుడు కూడా పైకి ఇసిరేసిన వస్తువు అనేది కిందకి అట్రాక్ట్ అవుతుంది. ఈ యొక్క మ్యాగ్నెటోస్పియర్ గురించి కొన్ని పరిశోధన చేయడానికి 1D స్టిమ్యులేషన్ కోడ్ అనేదాన్ని ఒక దాన్ని తయారు చేశారనమాట. సో దేనికోసం అంటే ఈ ఎర్త్కు సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకోవడం కోసమే. సైంటిస్ట్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం IIJ హ్యావ్ డెవలప్డ్ ఏ జనరలైజ్డ్ 1D ఫ్లూయిడ్స్ సిమ్యులేషన్ కోడ్ క్యాపబుల్ ఆఫ్ స్టడీయింగ్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ కొహరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రక్చర్ ఇన్ నియర్ ఎర్త్ ప్లాస్మా ఎన్వైరాన్మెంట్ ఆర్ ఎర్త్స్ మ్యాగ్నెటోస్పియర్. అంటే దీన్ని దేనికోసం ఎవరు తయారు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం IIJ అనే వాళ్ళు మీద దీన్ని డెవలప్ చేశారనమాట. దేనికోసం అంటే ఈ యొక్క భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణం అంటే నియర్ ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఈ మ్యాగ్నెటోస్పియర్ గురించి, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది దాని చుట్టూ అనే దానికి సంబంధించి దీన్ని తయారు చేస్తారనమాట. యాక్చువల్గా ఈ ప్లాస్మా అంటే ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఈ ప్లాస్మా గురించి కూడా ఇచ్చాడు కీ పాయింట్స్. ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్ మ్యాగ్నెటోస్పియర్ అంటే భూమి చుట్టూ ఈ అయస్కాంతత్వం అనేది ఉంటుందన్నమాట. మనకు భూమి చుట్టూ ఈ అయస్కాంతత్వం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు పైనేమో మనం నార్త్ పోల్ అంటాం, కింద సౌత్ పోల్ ఉంటాం. కానీ మన మ్యాగ్నెట్లో నార్త్ సౌత్ అనేవి ఉంటాయి కానీ, సో ఈ మ్యాగ్నెట్లు ఎలా ఉంటుంది, అప్పర్ పార్ట్ అనేది సౌత్లో ఉంటుంది, సో లోయర్ పార్ట్ అనేది నార్త్లో ఉంటుంది అనమాట. ఈ ఎర్త్కి ఎప్పుడైనా సరే ఈ యొక్క మ్యాగ్నెటిజం అనేది మన ఎర్త్ అనేది ఒక కంప్లీట్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్కి ఏముంటాయి, ఖచ్చితంగా నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటాయి. సో మనం పై భాగాన్ని, భూమి యొక్క పై భాగాన్ని నార్త్ పార్ట్ అంటాం, కింద భాగాన్ని సౌత్ పార్ట్ అంటాం. కానీ మ్యాగ్నెటిజంలోకి వచ్చేసరికి భూమిలో ఉన్న మ్యాగ్నెట్ ప్రకారం పై భాగం అంతా సౌత్ ఉంటుంది, కింద భాగం నార్త్ ఉంటుంది. అందుకే మనం కనుక ఫ్రీలీ ఫాలింగ్గా ఈ యొక్క మ్యాగ్నెట్ అనే దాన్ని కనుక మనం వదిలితే ఈ యొక్క అప్పర్ పార్ట్ని నార్త్ చూపించడానికి కారణం ఏంటంటే సౌత్ ఉంటుంది కాబట్టి. సో ఎందుకని ఆ ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ రిపెల్ ఇచ్చేదారు, ఆపోజిట్ ఫోర్సెస్ ఆర్ అట్రాక్ట్ ఇచ్చేదారు, దాని ప్రకారం ఏంటంటే ఆ యొక్క మ్యాగ్నెట్ అనేది ఏమవుతుందంటే భూమికి ఆ ప్యారల్గా ఉంటుంది. సో నార్త్ పోల్ చూపించింది అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెట్ ఏముంటుంది, సౌత్ అనేది ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ యొక్క పూర్తిగా ఈ మ్యాగ్నెటిజం సంబంధించి ఇంకా వీళ్ళు పరిశోధన చేయడం కోసం ఈ యొక్క ప్లాస్మా అనే దాని గురించి చెప్పారన్నమాట. ప్లాస్మా అనేది ఏంటి అంటే ఈ యొక్క సూర్యుడి దగ్గర నుంచి వస్తున్న ఈ యొక్క ఏవైతే గాలులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూమి చుట్టూ ఒక అయాన్స్ రూపంలో, అంటే ఒక పాజిటివ్ అయాన్స్ రూపంలో అవి దాని చుట్టూ తిరుగుతుంటాయి, గ్యాస్ రూపంలో ఉంటాయన్నమాట, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని ప్లాస్మా అంటామన్నమాట. దీన్ని విశ్లేషించి మనకి ఈ ప్లాస్మాకు సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇచ్చాడు ఎర్త్ చుట్టూ ఏముంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క టెక్నాలజీ గురించి తెలుసుకోండి, ఎంత ఇది ఒకటి జరిగిందని తెలుసుకోండి. దీని మీద ఇన్ డీటెయిల్గా పెద్దగా ఏం అడగకపోవచ్చు, ఓన్లీ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా సరే మామూలు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క దీని గురించి ప్రయోగం అంటే దీని జస్ట్ నేమ్ అడగచ్చు, లేదా దీని యొక్క ప్రయోగం అనేది ఎవరు కనిపెట్టారనొచ్చు, ఎవరు దీని మీద స్టడీ చేస్తున్నారు అనేది మనం చెప్పచ్చు అనమాట. దీని జస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది నేను పూర్తిగా దీంట్లో ఇచ్చానండి. సో మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి, ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ డ్రాప్ ఇన్ FPI అవుట్ ఫ్లోస్ అంటే ఇప్పుడు మనకు FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇక్కడ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఈ యొక్క ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అంటే ఈ యొక్క పూర్తిగా డ్రాప్ అయిపోయినప్పుడు మనం మార్చి ఏప్రిల్లో చూసుకుంటే ఆల్రెడీ మార్చి మనకు ఆ మార్చి నెల ముందు వరకు మనకు కూడా ఎకనామిక్ క్రైసిస్ అనేది నడిచింది. ఎప్పుడైతే ఈ హెల్త్ క్రైసిస్ అనేది COVID-19 వచ్చిందో ఈ COVID-19 వచ్చిన దగ్గర నుంచి అంతా పూర్తిగా ఏమైపోయింది అంటే ఎటువంటి యొక్క ట్రాన్సాక్షన్ జరగలేదు. దానికి సంబంధించి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెట్టుబడులనే ఉపసంహరించుకున్నారన్నమాట. చూద్దాం. అకార్డింగ్ టు ద రీసెంట్ డేటా ఫ్రమ్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ CDSL ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPIs హ్యావ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద పేజ్ ఆఫ్ అవుట్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఈక్విటీ అండ్ డెబిట్ మార్కెట్ ఇన్ April 2020 ఆఫ్టర్ ఏ రికార్డ్ నెట్ అవుట్ఫ్లో ఆఫ్ ₹118,203 crore ఇన్ March 2020. ఇక March 2020లో ఈ ఫారెన్ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి ఈక్విటీలు కానీ డెబిట్ మార్కెట్ కానీ ఇవంతా కూడా రికార్డ్ లో స్థాయిలో అంటే వాటి యొక్క అవుట్ఫ్లో బయటికి వెళ్ళిపోయినాయి అనమాట. 118,203 crore రూపాయలు అనేవి వెనక్కి ఉపసంహరించబడినాయి అనమాట. కీ పాయింట్స్ ఏందో చూద్దాం. FPIs sold a net of ₹6,883 crore from equity market and net holdings worth ₹12,551 crore from the డెబిట్ మార్కెట్ ఇన్ ఏప్రిల్. సో మొత్తం కూడా ఈ FPIకి సంబంధించి కానీ లేకపోతే ఈ యొక్క ఈక్విటీ మార్కెట్కి సంబంధించి కూడా మొత్తం 6,883 రూపాయలేమో ఈ FPIకి సంబంధించి,
ఈక్విటీ మార్పిడికి మార్కెట్ సంబంధించి నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్ సారీ ఈక్విటీ మార్కెట్ సంబంధించి 6883 సో ఇక్కడ డెబిట్ మార్కెట్కి వచ్చేసి 12551 ఇవన్నీ కూడా ఎకనామిక్ టెర్మినాలజీ అండి మనకు ఎకానమీ మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఈ గురించి తెలుస్తుంది ఇవన్నీ సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అంశాలు అంటే ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి డెబిట్ మార్కెట్ అంటే ఏంటి అనేది అంటే మనం ఈక్విటీస్లో మనం అంటే ఇవన్నీ కూడా షేర్ మార్కెట్కి సంబంధించిన అనమాట ఈ డెబిట్ మార్కెట్ అని కానీ ఈక్విటీ మార్కెట్ అన్నీ కూడా షేర్ మార్కెట్కి సంబంధించిన అనమాట ఇన్ ఈక్విటీ మార్కెట్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అండ్ ట్రేడెడ్ ఈదర్ త్రూ ఎక్స్చేంజెస్ ఆర్ ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్ అంటే ఈక్విటీ మార్కెట్స్లో ఏంటంటే ఈ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేస్తారు కంపెనీ అనేది కొన్ని షేర్స్ని ఇష్యూ చేస్తుంది దాంతోపాటు ట్రేడ్ కూడా చేస్తుంది అమ్మకాలు కూడా పెడుతుంది అనమాట సో దీన్ని ఏమంటారంటే స్టాక్ మార్కెట్లో జరిగే అంశాలు డెబిట్ మార్కెట్ వచ్చేసి మనం చూస్తే కనుక డెబిట్ మార్కెట్ ఈజ్ ద మార్కెట్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ట్రేడబుల్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏవైతే అప్పుకు సంబంధించినటువంటి ఈ యొక్క లావాదేవీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా ట్రేడ్ అంటే మార్కెట్ అమ్మకాలకి పెడతారన్నమాట సో ఇది దీనికి సంబంధించిందండి సో జస్ట్ ఒక ఐడియా కోసమే ఇది అనమాట సో నెక్స్ట్ దీంట్లో వాలంటరీ రిటెన్షన్ రోడ్ అనే ఒక స్కీమ్ ఉందన్నమాట ఆ స్కీముకి సంబంధించింది తర్వాత ఇక వి షేప్డ్ రికవరీ అనేది వీటి గురించి చూద్దాం ద విఆర్ఆర్ స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అటాచింగ్ లాంగ్ టర్మ్ అండ్ స్టేబుల్ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ డెబిట్ మార్కెట్ అంటే ఈ యొక్క విఆర్ఆర్ స్కీమ్ కింద ఏంటంటే ఈ యొక్క ఎఫ్పిఐ మార్కెట్లో ఎక్కువ కాలం స్టేబుల్గా లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించేది ఈ విఆర్ఆర్ స్కీమ్ అనమాట ఇన్వెస్ట్మెంట్ త్రో రూట్ విల్ బీ ఫ్రీ ఆఫ్ ద రెగ్యులేటరీ నామ్స్ అప్లికబుల్ టు ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డెబిట్ మార్కెట్ ప్రొవైడెడ్ ఇన్వెస్టర్స్ మెయింటైన్ ఏ మినిమం షేర్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఈ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే డెబిట్ మార్కెట్లో ఉంటారో వాళ్ళు మినిమం షేర్ అనేది ఒక ఫిక్స్డ్ టైం మాత్రం దీన్ని అక్కడే కంటిన్యూ చేస్తూ ఉండాలి విఐఆర్ స్కీమ్ హ్యాజ్ అ మినిమైజ్ రిటెన్షన్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ అండ్ ఇన్వెస్టర్స్ నీడ్ టు మెయింటైన్ ఏ మినిమం ఆఫ్ 70% ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా సో వీళ్ళకి మినిమం టైం పీరియడ్ ఎంత అంటే 3 ఇయర్స్ అనమాట సో దాని తర్వాత కూడా వీళ్ళు 70% ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలోనే కొనసాగించాలన్నమాట ఎఫ్పిఐ రిజిస్టర్డ్ విత్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ టు వాలంటరీలీ ఇన్వెస్ట్ త్రూ ద రూట్ అయిన గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ బాండ్స్ అంటే ఈ యొక్క సంబంధించి ఈ యొక్క ఏవైతే ఎఫ్బీఐ ఏదైతే ఉందో దీని యొక్క పరిమితులు పర్మిషన్స్ ఎవరు ఇస్తారంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ అంటే సెబీ అనమాట సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఇస్తుంది అనమాట సో ఈ యొక్క వాలంటరీగా ఈ గవర్నమెంట్కి సంబంధించి కోఆపరేట్ బాండ్స్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉంటే పాల్గొనడానికి అవకాశం ఉండదు అనమాట విషేపుడు రికవరీ అంటే మనం ఇక్కడ చూడండి ఒకసారిగా షార్ప్గా ఫాలో అయింది ఒకసారిగా షార్ప్గా రైజ్ అయింది అనమాట దీన్ని విషేప్ రికవరీ అంటారు దీన్ని తక్కువ కాలంలోనే పడిపోయి తక్కువ కాలంలోనే మరీ తిరిగి పుంజుకుంటుంది అనమాట దాన్ని విషేప్ అంటాం ఎల్ షేప్ అనుకోండి ఎమ్మటే పడిపోతుంది కానీ అది పుంజుకోవాలంటే చాలా ఎక్కువ లాంగ్ పీరియడ్ పడుతుంది అనమాట ఎల్లాగా ఉంది అంటే సో వాటి గురించి జస్ట్ ఆ టెర్మినాలజీ గురించి తెలుసుకుంటే చాలు నెక్స్ట్ ఆర్బీఐ క్యాన్సస్ లైసెన్స్ ఆఫ్ సికేపీ కోఆపరేటివ్ బ్యాంక్ జస్ట్ ఇది నేమ్ తెలుసుకోవడం వరకు ఈ యొక్క దీని గురించి ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హ్యాస్ క్యాన్సిల్డ్ ద లైసెన్స్ ఆఫ్ ముంబై బేస్డ్ సికేపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ సికేపీ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ రద్దు చేశారు ఎందుకని ఈ యొక్క గవర్నమెంట్గా ఈ ఆర్బీఐ సంబంధించిన నామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నామ్స్ సరిపోయేంత విధంగా వాళ్ళ దగ్గర అవకాశం అంటే వాళ్ళకి సంబంధించిన నామ్స్ సరిపోయేంత విధంగా క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ లేకపోవడం వల్ల ఆ యొక్క దాన్ని లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంకింగ్ అంటే చూద్దాం కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఎంటిటీ విచ్ బిలాంగ్స్ టు ఇట్స్ మెంబర్స్ హూ ఆర్ ఎట్ ద సేమ్ టైమ్ ద ఓనర్స్ అండ్ ద కస్టమర్స్ ఆఫ్ దేర్ బ్యాంక్ అంటే దీంట్లో మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ ఎవరంటే ఎట్ ద సేమ్ టైం ఓనర్స్ ఉంటారు మెంబర్స్ కస్టమర్స్ ఇద్దరు కలిపి వాళ్ళే దీంట్లో మెంబర్స్ ఉంటారన్నమాట ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇది ఈ డిస్టింక్ట్ అనమాట ఇది కమర్షియల్ బ్యాంక్స్ సంబంధించి ఇది కొంచెం దీంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద బోత్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అండ్ గవర్న్ బై ద బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ 1949 బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1955 అంటే ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి దేని కింద అవి రిజిస్టర్ అయ్యి ఉంటాయి అంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఇవి రిజిస్టర్ అయ్యి ఉంటాయి అనమాట వీటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఈ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు లేకపోతే ఆర్బీఐ బ్యాంక్ ఈ రెండు కూడా వీటిని ఏంటంటే రెగ్యులేట్ చేస్తుంటారు దీంట్లో ఏమన్నా అంటే కొత్త కొత్త మార్పులు తీసుకురావాలా దీన్ని పరిమితుల్లో పెట్టాలన్నా కానీ దీన్ని ఆపరేట్ చేయాలంటే ఈ రెండు చేస్తారనమాట దీన్ని ఇంకా దీన్ని ఎలా గవర్నర్ దీన్ని ఎలా పరిపాలిస్తారంటే గవర్నర్ చేస్తారంటే సో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం
బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1955 ప్రకారం ఇవి వాళ్ళ యొక్క కార్యకలాపాలనేవి నెరవేరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇదేంటి దీంట్లో ఉన్నాయి పెద్ద, ఇంకా మిగతా అంత పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. నెక్స్ట్ కంబ్యాటింగ్ బయోటెర్రరిజం. ఇప్పుడు బయోటెర్రరిజం అనేది ఇప్పుడు సామాన్యంగా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. ఇప్పుడు COVID-19 పెండమిక్ అనేది యాక్చువల్గా దీన్ని బయోటెర్రరిజం అంటారనమాట. అంటే ఈ యొక్క ఏది మనం డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఈ యొక్క బయో వార్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలాంటి క్రిముల ద్వారా వ్యాధిని కలిగించడం, లేదా ఏమైనా చిన్న చిన్న క్రిమిమనుల వల్ల ఆహారాన్ని లేకుండా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ బయో వార్ కిందగా వస్తాయన్నమాట. దీని ద్వారా ఏం చేస్తారు, ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఆ రోగం వ్యాప్తి చెందేలాగా చేసి ఆ దేశాన్ని ఆర్థికంగాను తర్వాత ఈ యొక్క లైవ్లీహుడ్ ప్రకారం పూర్తిగా నాశనం చేయడమే ఈ యొక్క బయోవార్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ద COVID-19 పెండమిక్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద వల్నరబిలిటీ ఆఫ్ సెవరల్ వరల్డ్ పవర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ వెపన్స్ అగెన్స్ట్ దెమ్ బై ఆర్మ్ స్టేట్స్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ప్రమాదకరమైన వనరబుల్ అంటే ఏంటంటే ప్రమాదకరమైన పరిస్థితులన్నింటినీ కూడా బయటపెట్టిందనమాట. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సెవెరల్ ఏవైతే వరల్డ్ పవర్స్ ఉన్నాయో, ఇప్పుడు US కానీ, UK కానీ, చైనా కానీ, ఈ యొక్క ప్రపంచంలోకి వెళ్ళే రష్యా కానీ, ఇవన్నీ శక్తివంతమైన దేశాలు అనమాట. అవి ఏంటంటే టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించి ఇలాంటి బయో వెపన్స్ అనేవి కనుక దొరికితే అలాంటి వాటికి సహాయం చేసే విధంగా ఇప్పుడున్న పరిస్థితులు అనేవి ఉన్నాయని అర్థం పట్టేలాగా ఉందన్నమాట. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ బ్రిటన్ అండ్ సోవియట్ యూనియన్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలపింగ్ కాంప్లెక్స్ బయోలాజికల్ వెపన్స్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ అండ్ సెవరల్ నేషన్ కంటిన్యూ టు డో సో కరెంట్లీ యాజ్ వెల్. ఇదేంటి, ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, లేదా బ్రిటన్ కావచ్చు, సోవియట్ యూనియన్, రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క బయో వెపన్స్ ఏవైతే ఉన్నాయో, బయోలాజికల్గా ఈ వెపన్స్ అనేవి తయారు చేసుకోవడం మొదలు పెట్టుకున్నాయన్నమాట. సో బయోటెర్రరిజం అంటే ఏంటి, బయోలాజికల్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఈ ఇనిషియల్ రిలీజ్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా ఆర్ అదర్ జెమ్స్ దట్ కెన్ సికెన్ ఆర్ కిల్ పీపుల్, లైవ్ స్టాక్ ఆర్ క్రాప్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా బయోటెర్రరిజం ప్రకారం, బయోలాజికల్ అటాక్స్ ప్రకారం అంటే ఇది ఒక వ్యాధి కావచ్చు, అంటే వైరస్కి బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న సూక్ష్మ జీవులు కావచ్చు, జెమ్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే జనాలకు హాని కలిగించే రోగాలకు వచ్చి చనిపోయే విధంగా, లేకపోతే మనం లైవ్లీ స్టాక్ అంటే ఏదైతే ఆహార భద్రత ఉంటుందో దాన్ని నాశనం చేసేటువంటి ఇవి కానీ, లేదా పంటల మీద కొన్ని ప్రయోగాలు చేస్తారు, ఆ పంటలు పండకుండా, పంటలు పెరగకుండా నాశనం అయిపోయే విధంగా చేసే వాటిని ఈ యొక్క బయోలాజికల్ అటాక్ అంటాం, టెర్రరిజం అంటాం అనమాట. బయోలాజికల్ వెపన్స్, దే యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ న్యాచురల్ టాక్సిన్స్ ఇన్ ప్రొడ్యూస్డ్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్, యానిమల్స్ ఆర్ ప్లాంట్స్. అంటే ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యాచురల్గా వాటిని టాక్సిన్స్ అంటే ప్రమాదకరమైన వాటిని ఏం చేస్తారంటే మన మనుషుల్లో కానీ, జంతువుల్లో కానీ, మొక్కల్లో కానీ ఈ వ్యాధి కలిగించే విధంగా వాటిని తయారు చేస్తారనమాట. బయోలాజికల్ వెపన్ కెన్ బీ డెరైవ్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా, వైరస్, రకెటీసియా, బయోలాజికల్ టాక్సిన్స్ అండ్ ఫంగి. ఇప్పుడు ఈ యొక్క ఈ వేటి ద్వారా వస్తాయంటే బ్యాక్టీరియా ద్వారా రావచ్చు, వైరస్ ద్వారా రావచ్చు, రకెటీసియా అనే ఒక క్రిమి ద్వారా రావచ్చు, బయోలాజికల్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బయోలాజికల్కి సంబంధించినటువంటి టాక్సిన్స్ కావచ్చు, ఫంగి అనేది ఫంగస్ ద్వారా రావచ్చు, ఇలా రకరకాల కారణాలతో ఈ యొక్క వ్యాధి అనేది అంటే దీన్ని తయారు చేయవచ్చు అనమాట. బయో వెపన్ ఆర్ నాట్, అంటే ఇప్పుడు ఈ COVID-19 అనేది బయో వెపనా కాదా అనేది మనం తెలుసుకోవాలి. నారన్ కరోనా వైరస్ ఈజ్ ఎలిజిడ్ టు హ్యావ్ ఏ ఆరిజినేటెడ్ ఇన్ బ్యాట్స్. అంటే అందరు చెప్పలేని ప్రకారం ఏంటి, ఈ యొక్క నావెల్ కరోనా వైరస్ అనేది ఈ యొక్క ఏదైతే గబ్బిడాలు ఉన్నాయో గబ్బిడాల నుంచి పుట్టిందని చెప్తున్నారు. సమ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇనిషియల్లీ ప్రొక్లైమ్డ్ దట్ కరోనా వైరస్ అక్కడ న్యాచురల్లీ, బట్ లేటర్ ఆన్ దే క్లైమ్డ్ దట్ ద పెండమిక్ మైట్ హ్యావ్ బిగన్ ఫ్రమ్ ద వుహాన్ ల్యాబ్ ఇన్ చైనా ఆఫ్టర్ ద రీసెర్చర్స్ వర్ ప్రాబబ్లీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ హౌ బ్యాడ్ కరోనా వైరస్ కుడ్ మ్యూటేట్ టు అటాక్ హ్యూమన్. అంటే ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఈ క్రిమి అనేది యాక్చువల్గా బ్యాట్ నుంచో పుట్టింది, ఆ గబ్బిల నుంచో పుట్టింది. తర్వాత ఆ పుట్టిన క్రిమిని ఏం చేశారంటే ఈ యొక్క వుహాన్ ల్యాబ్లో దాన్ని బాగా అభివృద్ధి చేశారనమాట, మ్యూటేట్ అనమాట, అభివృద్ధి చేశారనమాట. దేనికోసం, మనుషుల మీద అది దాడి చేసే విధంగా దాన్ని అభివృద్ధి చేసి ఆ వ్యాధిని రిలీజ్ చేశారనమాట. దాని యొక్క మూలాలు బ్యాట్లో ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేశారనమాట. హౌ ఎవర్ దెర్ ఈజ్ నో ప్రూఫ్ దట్ ద పెండమిక్ వైరస్ వాజ్ ఇంజనీర్డ్ ఆర్ మ్యానిపులేటెడ్ ఎయిట్. అంటే ఇప్పటి వరకు కూడా మనకు సరైనటువంటి ఆధారాలు దొరకలేదనమాట, ఆ వైరస్ని తయారు చేసిందా లేకపోతే దాన్ని మార్పులు చేసి అలా చేశారా అనేది ఎంతవరకు తెలియదు అనమాట. ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ విత్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హోస్టైల్ నైబర్స్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనా, ద థ్రెట్ ఆఫ్ బయోలాజికల్ వార్ఫేర్ బికమ్స్ ఇంపార్టెంట్ అండ్ కెనాట్ బి రూల్డ్ అవుట్ ఎంటైర్లీ. అంటే ఇప్పుడు మన భారతీయ అంశం ప్రకారం మనం కింద చూసుకుంటే, భారతదేశం యొక్క పరిస్థితుల ఆధారంగా మనం చూసుకుంటే, మన పక్కన ఉన్నటువంటి ఈ యొక్క నైబర్స్ అనే వాళ్ళతో మనకు సరైనటువంటి సంబంధాలు లేవన్నమాట. ఈ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎప్పుడుతో కూడా మనకు మంచి స్నేహభావం అనేది లేదు.
సో ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే బయోలాజికల్ వార్ఫేర్ వచ్చిందనుకోండి అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మన భారతదేశానికి ఎందుకని మన పక్క దేశాలు కాబట్టి వాటికి అటాక్ చేయడానికి కూడా చాలా ఈజీ అవకాశం ఉంటుంది అన్నమాట సో దానికి సంబంధించి ఇది అంత ప్రమాదకరమైన స్థితిలో మన భారతదేశం ఉందన్నమాట సో కంబాటింగ్ ద బయోటెర్రరిజం ఈ బయోటెర్రరిజాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలా యూరోపియన్ యూనియన్ EU రష్యా చైనా ఆర్ ఫైండింగ్ వేస్ టు డిటర్ బయోటెర్రరిజం అండ్ బయో వార్ఫేర్ అంటే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు లేకపోతే ఈ రష్యా చైనా కానీ ఇవన్నీ కూడా ఈ బయోటెర్రరిజాన్ని తర్వాత బయో వార్ఫేర్ని కి డిటర్ అంటే ఏంటంటే ప్రతిబంధకాలు కలిగించడం కోసం చాలా వరకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారన్నమాట ద ఎయిమ్ ఈస్ టు మేక్ ఇట్ హార్డర్ ఫర్ అ టెర్రరిస్ట్ టు అప్టైన్ ద రిసోర్సెస్ ఫర్ డిజైనింగ్ బయోలాజికల్ వెపన్స్ అంటే వీడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులకి ఇలాంటి ఈ యొక్క బయోలాజికల్ వెపన్స్ అనేవి దొరకకుండా చూడటం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇంకా ఏమంటే ఇంటెలిజెంట్ షేరింగ్ అండ్ ర్యాపిడ్ డిటెక్షన్ తర్వాత ఈ యొక్క ప్యాథలాజికల్ అనాలిసిస్ దీంట్లో దీనికి సంబంధించిన అంశాలు అన్నమాట వై ఫార్వర్డ్ అంటే ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి ఒకసారి జస్ట్ చూసేయండి మనకు ఐడియా వచ్చింది కదా నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి MSP హైక్డ్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది ఈ యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే అరణ్యాల నుంచి వచ్చే చిన్న చిన్న నుండి ఏవైతే ఆ యొక్క మనకు ఆహార పదార్థాలు కావచ్చు వస్తువులు కావచ్చు తక్కువ మొత్తంలో వచ్చే వాటికి ఇక మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది సపోర్ట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు లేకపోతే మినిమం సెల్లింగ్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తున్నారన్నమాట రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ రిసీవ్డ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ MSP ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఈ యొక్క అరణ్యాల నుంచి ఏవైతే మనకు దొరుకుతాయో ఏదైతే మనకు జీవనానికి ఉపయోగపడే విధంగా దొరుకుతాయో వాటికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గవర్నమెంట్ ఇచ్చిందన్నమాట ద MSP ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ద గవర్నమెంట్ బైస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ ట్రైబల్స్ వీళ్ళ దగ్గర ఈ MSP ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం ఈ గవర్నమెంట్ అనేది ఆ ఫార్మర్ దగ్గర నుంచి ట్రైబల్ పీపుల్ దగ్గర నుంచి ఈ వస్తువులు కొంటాయన్నమాట ది ఐడియా ఆఫ్ MSP ఈజ్ టు కౌంటర్ ప్రైస్ వాలటిలిటీ ఆఫ్ కమోడిటీస్ డ్యూ టు ద ఫ్యాక్టర్స్ లైక్ వేరియేషన్ ఇన్ దైర్ సప్లై ల్యాక్ ఆఫ్ మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అంటే ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎందుకు ఇస్తున్నారు అంటే దీనికి ఏవైతే దీనికి ప్రమాదకరం అంటే మార్పు వాలటైలిటీ అంటే మార్పు చెందే అవకాశం ఎక్కువగా ఆ మార్పు చెందే అవకాశం రేట్ల యొక్క మనం ప్రైసెస్ చూస్తే ఎక్కువగా పడిపోతూ లేస్తూ ఉంటాయి అన్నమాట ఆ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సప్లై అనేది లేకపోయినా లేకపోతే వాటికి అవైలబిలిటీ లేకపోయే సరికల ఆ యొక్క రేట్ అనేవి పెరగటం తగ్గిపోవడం అనేది ఉంటుంది అనమాట దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఇలా MSP అనేది పెట్టారనమాట కీ పాయింట్స్ ద ఇంక్రీజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 16% టు 66% అంటే ఈ యొక్క MSPని ఎంత నుంచి ఎంత పెంచారంటే 16% నుంచి 66% పెంచారు అంటే 1% కొన్ని వస్తువుల మీద 16% కొన్ని వస్తువుల మీద 18% అలా పెంచుకుంటూ మ్యాక్సిమం అంటే మినిమం టు మ్యాక్సిమం 16 to 66 అనమాట సో ద MSP అండ్ MFPs ఈజ్ రిసీవ్డ్ వన్స్ ఎవ్రీ 3 ఇయర్స్ బై ద ప్రైసింగ్ సెల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సో ఈ యొక్క మినిమం సెల్లింగ్ ప్రైస్ కానీ తర్వాత ఈ యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటే ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరికి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్కి సంబంధించి ప్రతి 3 ఏళ్ళకోసారి ఈ యొక్క అంటే ఈ వాల్యూ అనేది అమౌంట్ అనేది మార్పు చేయడం అనేది జరుగుతుంది అనమాట హౌఎవర్ ద అథారిటీస్ హ్యావ్ రిసీవ్డ్ ద MSP మచ్ ఎర్లియర్ దాన్ 3 ఇయర్స్ అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అథారిటీకి సంబంధించి ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది 3 ఏళ్ళకన్నా ముందే వచ్చిందనమాట సో దీనికి సంబంధించింది ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ చూస్తే కనుక అపోజిషన్ టు పర్మనెంట్ బ్రూ సెటిల్మెంట్ ఇన్ త్రిపుర అంటే ఈ యొక్క బ్రూ సెటిల్మెంట్ త్రిపురలో పర్మనెంట్ చేయడం అనే దాన్ని కొన్ని తెగల వాళ్ళు అక్కడ వ్యతిరేకించారన్నమాట ఆ ట్రైబల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించారన్నమాట ఇన్ ద మిడిల్ ఆఫ్ ద COVID-19 లాక్డౌన్ 2 కమ్యూనిటీ స్పెసిఫిక్ గ్రూప్స్ హ్యావ్ రిన్యూడ్ దేర్ అపోజిషన్ టు ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బ్రూ రిఫ్యూజీస్ ఫ్రమ్ మిజోరం ఇన్ త్రిపుర అంటే ఈ యొక్క బ్రూ రిఫ్యూజీస్ మిజోరం నుంచి వచ్చిన ప్రూ రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రిపురలో సెటిల్ అవ్వడం అనేది అక్కడ ఉన్నటువంటి 2 గ్రూపులు అనే వాళ్ళు వ్యతిరేకించారనమాట అందులో ఒక గ్రూప్ పేరు ఏంటంటే నాగరిక సురక్ష మంచ అనే ఒక గ్రూపు తర్వాత మోజ అనే 2 గ్రూపులు అనే వాళ్ళు వ్యతిరేకించారు ఈ నాగరిక సురక్ష మంచ అనే ఈ గ్రూప్ అనేది బెంగాల్ పీపుల్ అనమాట వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఈస్ట్ పాకిస్తాన్ 1947 మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క 1947లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వాళ్ళు కొంతమంది వలస వచ్చారనమాట తర్వాత నెక్స్ట్ మోజో కన్వెన్షన్ అనే వాళ్ళు కూడా ఈ త్రిపురకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు కూడా ఈ బ్రూస్ అనే వాళ్ళని వీళ్ళు వ్యతిరేకించారనమాట
దీనికి సంబంధించి ఏంటంటే బ్రూ సార్ రేంజ్ సార్ వీళ్ళందరూ కూడా ఈ త్రిపుర మిజోరాం అస్సాంలో ఉన్నటువంటి నార్మల్గా ఉన్నటువంటి ఇండిజీనియస్ అంటే మన భారతీయ సంతతి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు పర్టికులర్గా వనరబుల్ ట్రైబల్ గ్రూప్ అనమాట. అంటే వీళ్ళు ప్రమాదకరమైన స్థితిలో అంతరించిపోయే స్థితిలో ఉన్నారనమాట. ఇది మిజోరంలో ఎప్పుడైతే వీళ్ళు ఏదో ఒక అంతర్గత సమస్యల వల్ల 97,000 మంది బ్రూస్ అనేవాళ్ళు ఈ యొక్క మమ్మిటం కాళీ సాహెబ్ ఆన్ లాంగ్లీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మిజోరం వాళ్ళకి సెటిల్ అయిపోయారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, త్రిపురలోకి వెళ్ళిపోయారు. అక్కడ త్రిపుర రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళు ఉండిపోయారనమాట. తర్వాత మళ్ళీ కొంత బాగా కొంత సెటిల్ అయిన తర్వాత ఒక 5,000 మంది వచ్చారు, కానీ మిగతా 32,000 మంది వాళ్ళు ఇంకా త్రిపుర నార్త్ త్రిపురలోనే ఉన్నారనమాట. దానికి సంబంధించిన ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఈ ఆర్టికల్ అండి. సింపుల్గానే ఉంది ఒకసారి పెద్దగా, అంటే దాంట్లో మనం తెలియాల్సింది ఏంటి అంటే మనకు ముఖ్యంగా బ్రూస్ అనే గ్రూప్ అనేది అది అంటే ఒక ట్రైబల్ గ్రూప్, అది దేనికి సంబంధించింది, త్రిపురకు సంబంధించింది. తర్వాత ఈ యొక్క నాగరికం సురక్షా మంచ అనే గ్రూప్ అనేది అది ఒకటి, తర్వాత మిజో అనేవి, ఈ రెండు కూడా మిజోరానికి సంబంధించినటువంటి ఈ యొక్క అనమాట. అంటే సారీ, వాళ్ళు బ్రూస్ అనేవాళ్ళే మిజోరంకు సంబంధించిన వాళ్ళు. అయితే ఈ యొక్క త్రిపురకు సంబంధించింది ఎవరంటే నాగారిక్ సురక్ష మంచ ఒకటి, మీజో ఈ రెండు యొక్క ట్రైబల్ గ్రూప్స్ అనేవి వీళ్ళు త్రిపురకు సంబంధించిన ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూస్తే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇన్ అస్సాం. అంటే ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే దేనికంటే ఇది పందులకు వస్తుంది అనమాట. మామూలుగా జంతువులు అనేవి ఎఫెక్ట్ అవుతాయి, ఈ యొక్క ఆఫ్రికాలోనే ఫస్ట్ టైం ఇది పందులకు రావడం అనేది గమనించారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఇది ఈ పందుల దగ్గర నుంచి హ్యూమన్కి వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ యొక్క వ్యాధి అనేది మళ్ళీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవుతా లేదా అనేది మాత్రం ఇంకా డౌట్ అనమాట. కీమ్ పాయింట్స్, ఇట్ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ టు డివైడ్ ద ఎఫెక్టెడ్ ఏరియా ఇంటూ జోన్స్ అండ్ గో ఫర్ కూలింగ్ అకార్డింగ్లీ. సో ఇక్కడ ఏంటి, ఎఫెక్టెడ్ ఏరియాస్ జోన్స్ వైజ్గా విడగొట్టి అవి ఏవైతే వాటిని ఉన్నాయో వాటిని పక్కగా అంటే వాటిని డిగ్రేడ్ చేయాలంటే వాటిని ఏంటంటే విడగొట్టాలన్నమాట, ఏరాల వాటిలో నుంచి తీసేసి పక్కన పడేయాలి ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి ఏవైతే ఉన్నాయో. ద డిసీజ్ వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ నవంబర్ డిసెంబర్ 2019 ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ చైనా బార్డరింగ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ రోగం అనేది ఫస్ట్ ఎక్కడ నార్త్ నవంబర్ డిసెంబర్లో 2019 ఆ చైనా బార్డర్ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ నోటీస్ అయింది అనమాట. ఇక ఏదైనా కానీ చైనా నుంచి రావాల్సింది. ఏ ఫ్యూ ఆర్గనైజ్డ్ పిగ్రీస్ ఇన్ అస్సాం హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ అండ్ ద పాసిబుల్ క్యారియర్ కుడ్ బి హ్యూమన్స్. అంటే ఈ యొక్క వ్యాధి అనేది ఏంటి అంటే అక్కడ ఉన్న పందులకు అనేది వ్యాపించింది అనమాట. దీనికి మామూలుగా అంటే ఈ వ్యాధి రావడానికి కారణం ఎవరంటే క్యారియర్స్ ఎవరంటే హ్యూమన్సే అనమాట. హౌఎవర్ దెర్ ఈజ్ నో కన్ఫర్మేషన్ ఆన్ హ్యూమన్స్ బీయింగ్ ద క్యారియర్స్ ఆఫ్ ద వైరస్. కానీ ఇప్పుడు మనకు ఆ వ్యాధి అనేది హ్యూమన్స్ ద్వారానే మళ్ళీ ఆ పందులు వచ్చింది అంటున్నాం, కానీ మనకు ఏదైనటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఈ మనుషుల ద్వారా ఈ వ్యాధి అనేది పందులకో లేకపోతే జంతువులకు వస్తుందనే మై సైంటిఫిక్ ఆధారం లేరనమాట. ఎర్లియర్ ఇన్ ఏప్రిల్ దేర్ వర్ రిపోర్టెడ్ డెత్స్ ఆఫ్ పిక్స్ డ్యూ టు ద క్లాసికల్ స్వైన్ ఫ్లూ. ఇప్పుడు ఏప్రిల్ ఈ నెల ఈ సంవత్సరం యొక్క ఏప్రిల్లో చూసుకుంటే దీనికి సంబంధించి ఈ యొక్క లాస్ట్ ఇయర్ 2019 ఏప్రిల్లో చూసుకుంటే ఈ క్లాసిక్ స్వైన్ ఫీవర్ ద్వారా కొన్ని పందులు అనేవి చనిపోయినాయి అనమాట. తర్వాత ఏఎస్ఎఫ్ అండ్ సిఎస్ఎఫ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్వైన్ ఫ్లూ F1N1 అండ్ డు నాట్ ఎఫెక్ట్ హ్యూమన్స్. సో ఇప్పుడు ఈ యొక్క ఏఎస్ఎఫ్ కానీ సిఎస్ఎఫ్ అనేవి ఈ రెండు మనకు స్వైన్ ఫ్లూ అనేది ఇంతకుముందు వచ్చింది, మన మనుషులకు వచ్చింది. ఈ యొక్క వ్యాధికి కొంచెం వ్యతిరేకం అనమాట, అది కూడా జ్వరం ఫ్లూ లాంటిది అనమాట. సో ఇది మనుషులకు మాత్రం ఇవి రావు అనమాట, ఏఎస్ఎఫ్ కానీ సిఎస్ఎఫ్ అని కానీ. సిఎస్ఎఫ్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రాపర్ వ్యాక్సినేషన్ బట్ దెర్ ఈజ్ నో వ్యాక్సినేషన్ ఫర్ ఏఎస్ఎఫ్. ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ అనే దానికి మాత్రం వ్యాక్సినేషన్ ద్వారా దాన్ని మనం అరికట్టచ్చు, కానీ ఏఎస్ఎఫ్కి వ్యాక్సినేషన్ లేదు. కూలింగ్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ పిగ్స్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అంటే ఏదైతే వ్యాధిగ్రస్తమైనటువంటి పందులు ఉన్నాయో వాటిని తీసి పక్కన పడేయటం అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఆప్షన్ అనమాట. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది 1920 ఫస్ట్ టైం ఆఫ్రికాలో వచ్చిందనమాట, అందుకే దీన్ని ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అన్నాం, ఏఎస్ఎఫ్ అన్నాం. సో ఈ ఏఎస్ఎఫ్ అనే దానికి వ్యాక్సిన్ అనేది లేదు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి దీనికి సంబంధించి. సో ఇదండి నెక్స్ట్ మనం సరిక్ష రిజర్వ్ టైగర్ రిజర్వ్. ఈ యొక్క సరిక్ష ట్రైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది, ఇలాంటి రిజర్వ్స్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ టైగర్ రిజర్వ్ అనేది ఎప్పుడు మొదలు దాన్ని టైగర్ రిజర్వ్గా చేశారు, ఆ టైగర్ రిజర్వ్ అనేది ఈ యొక్క ఏ యొక్క రాష్ట్రంలో ఉంది, దాని యొక్క పరిసర ప్రాంతాలు ఏంటి, అదే రాష్ట్రంలో ఉందా, ఆ బార్డర్లో ఏదో ఉందా, లేకపోతే వేరే రాష్ట్రాలతో షేర్ చేసుకుంటుందో, ఈ అంశాలు తెలిస్తే చాలన్నమాట. ద 13th సెషన్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ టూరిజం దేకో అప్నా దేశ వెబినార్ టైటిల్డ్ డెస్టినేషన్ సరిక్ష టైగర్ రిజర్వ్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ. అంటే ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ టూరిజం సంబంధించి వాళ్ళు కొత్తగా ఒక దాని అంశాన్ని ప్రవేశపెట్టారనమాట, దేకో అప్నా దేశ్ అనే ఒక వెబినార్ టైటిల్ ద్వారా
ఏంటి డెస్టినేషన్ సరిక్ష టైగర్ రిజర్వ్స్ అనే ఒక దాన్ని చూపించారన్నమాట. ఎందుకని ఈ టైగర్ ఏదైతే టూరిజం ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఉందో దాని యొక్క గొప్పతనాన్ని కానీ దాని గురించి మొత్తం ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఈ సరిక్ష టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే ఆరావళి, లొకేటెడ్ ఇన్ ఆరావళి హిల్స్ అండ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ద అల్వార్ డిస్టిక్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్లోని అల్వార్ ఆరావళి హిల్స్ అని మనకు ఉన్నాయి. ఆరావళి హిల్స్లోని ఈ యొక్క అల్వార్ డిస్టిక్లో ఉందన్నమాట రాజస్థాన్లోని. ద రిజర్వ్ ఈజ్ అ ఇమెన్సులీ రిచ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫనా అండ్ ఈజ్ అ ఫేమస్ ఫర్ రాయల్ బెంగాల్ టైగర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఫ్లోరా కానీ ఫనా కానీ అంటే ఈ యొక్క మొక్కలు జంతువులు అనేవి ఎక్కువ అనేవి ఉన్నాయన్నమాట ఈ యొక్క టైగర్ రిజర్వ్లో. ఇక్కడ ఫేమస్ దేనికి ఫేమస్ అంటే రాయల్ బెంగాల్ టైగర్కి ఇది ఫేమస్ అన్నమాట. సో దీంట్లో ఇంకా ఏ జంతువులు, లెపార్డ్స్ ఉన్నాయి, నీలగిరీస్ ఉన్నాయి, సాంబార్స్ ఉన్నాయి, చీటల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క దాంట్లో ఉన్నాయన్నమాట. తర్వాత పీఫుల్, తర్వాత ఇంకా చాలా యొక్క జంతువులు అనేవి, ట్రీ పేస్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీనికి సంబంధించిన ఈ యొక్క రిజర్వ్లు. తర్వాత సరిక్ష వాజ్ డిక్లర్డ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ 1955 అండ్ వాజ్ డిక్లర్డ్ ద టైగర్ రిజర్వ్ లేటర్ ఇన్ 1978, మేకింగ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రాజెక్ట్ టైగర్. సో ఈ యొక్క సరిక్ష అనే దాన్ని 1955లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా దీన్ని ఫస్ట్ డిక్లేర్ చేశారనమాట, దీన్ని ప్రకటించారు. ఆ తర్వాత 1978లో ఈ యొక్క టైగర్ రిజర్వ్గా దీన్ని లేటర్ ఏం చేశారు, టైగర్ రిజర్వ్గా దీన్ని ప్రతిపాదించారనమాట. ఎప్పుడు అప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అనే దానికి ఒక స్కీమ్ కింద అనమాట. సో ఇవి దీనికి సంబంధించి. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ సంబంధించింది ఏంటి, ఈ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఐడియాథాన్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ రివర్ మేనేజ్మెంట్. ఈ రివర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ COVID-19 వచ్చిన దగ్గర నుంచి మనం ఈ యొక్క వ్యాధిలో మన యొక్క భారతదేశంలో పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఇండస్ట్రీలు పనిచేయకపోవడం వల్ల ఈ యొక్క ఏవైతే ఈ యొక్క నదులు ఉన్నాయో ఈ నదుల్లో కొంతవరకు ఈ వేస్ట్ చేరటం అనేది ఆగిపోయింది. దానివల్ల ఈ వేస్ట్ చేరటం అనేది ఆగిపోవడం వల్ల అవి కొంతవరకు బాగుపడ్డాయి అని ఒకేసారి ఆ నదులు అనే వాటిని బాగా మనం ప్యూరిఫై చేస్తే కనుక రాబోయే కాలంలో ఇంక మళ్ళీ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఉన్నాయన్నమాట. రీసెంట్లీ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG అండ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫేర్స్ ఆర్గనైజ్డ్ యాన్ ఐడియాథాన్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద రివర్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫేర్స్ అనే ఈ రెండు ఆర్గనైజేషన్లు కలిసి ఐడియాథాన్ అనేది ద ఫ్యూచర్ ఆఫ్ రివర్ మేనేజ్మెంట్, అంటే రాబోయే కాలంలో ఈ యొక్క నదుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి దానికి సంబంధించిన అన్నమాట. సో దీంట్లో కీ పాయింట్స్ చూద్దాం. ద ఐడియాథాన్ సౌట్ టు బి బ్రెయిన్స్ట్రామ్ ద లెర్నింగ్ ఫ్రమ్ COVID-19 పెండమిక్, ద ఫాలోయింగ్ లాక్డౌన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రివర్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మనసులో మన యొక్క అంటే బుద్ధిలో ఏంటంటే ఒక తుఫాను కలిగించే విధంగా ఈ COVID-19 అనేది వ్యవహరించిందనమాట. ఈ యొక్క లాక్డౌన్ అనేది, ఈ యొక్క రివర్ ఇంపాక్ట్ అనేది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఏం చేయాలా, దానికి సంబంధించి మన ముందు జాగ్రత్త చర్యలు, ఆరోగ్యానికి మనటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పే విధంగా ఈ COVID-19 ఉందన్నమాట. ఇట్ ఎగ్జామిన్డ్ హౌ ద సోషల్ ఏంజిల్ ఆఫ్ రివర్స్ కెన్ బి లేవరేజ్డ్ ఆన్ టు అడ్రస్ ద అదర్ క్రైసిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క సోషల్ ఏంజిల్స్ అంటే సామాజికంగా ఈ నదులు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినాయి అన్నమాట. ఎందుకంటే మనం జీవించాలన్నా, పంటలు పండాలన్నా, ఫ్యాక్టరీలు నడవాలన్నా, ఏదన్నా కానీ ఈ నదుల నుంచి వచ్చే ఈ యొక్క వాటర్ ద్వారానే అనమాట. సో దీనికోసం ఏంటంటే వీటిని వీటిలో ఉన్న సమస్యలు అనేవి మనం ఎలా అడ్రస్ చేయాలనే దాని గురించి ఇది చెప్తుందన్నమాట. ఇట్స్ అవుట్ టు క్రియేట్ ఏ ఫ్రేమ్వర్క్ కాల్డ్ రివర్ మేనేజ్మెంట్ ఇన్ ఏ సిటీ అర్బన్ రివర్ మేనేజ్మెంట్ ప్లాన్. సో దీని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు రివర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ యొక్క దేంట్లో భాగంగా ఉంటుందంటే ఏదైతే అర్బన్ రివర్ మేనేజ్మెంట్ ప్లాన్ కింద భాగంగానే దీన్ని చూస్తారు. ఇట్ ఎయిమ్ టు గార్నర్ మోర్ అటెన్షన్ టువార్డ్స్ రివర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో హైలైట్ ద ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ సిటీస్ విత్ ద రివర్. సో ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క నదుల్ని ఎలా మేనేజ్ చేయాలా, తర్వాత ఈ యొక్క నదుల ద్వారా ఈ యొక్క రాష్ట్రాలు ఎలా కలపాలనేది ముఖ్య అంశాలు అన్నమాట. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. నమమి గ్యాంగ్ ఇంప్లిమెంటెడ్ బై ద NMCG అండ్ NIUA ప్లాన్ టు బ్రింగ్ అవుట్ ఏ పాలసీ పేపర్ బేస్డ్ ఆన్ ద డిలాబరేషన్స్ ఆఫ్ ద ఐడియాథాన్ ఫర్ రివర్ మేనేజ్మెంట్. సో తర్వాత నమామి గాంగే అనే ఒక ఏదైతే ఉందో ఇది ఎవరెవరు అంటే NMCG ఒకడు, NIUA వాళ్ళు, వాళ్ళిద్దరు కలిపి ఈ యొక్క పాలసీ అనేది స్టార్ట్ చేశారన్నమాట. దేని కింద భాగంగా ఐడియాథాన్ అనే ఈ యొక్క దాని కింద రివర్ మేనేజ్మెంట్లో భాగంగా అనమాట. నేషనల్ మిషన్ ఆఫ్ గంగా క్లీన్ గంగా అనేది 2011లో దాన్ని స్థాపించారనమాట. దేని కిందకి వస్తుంది, మినిస్టర్ ఆఫ్ జలశక్తి అనే దాని కింద వస్తుంది.
తర్వాత టూ టైర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అనమాట, గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అంటే రెండు విడతలుగా దీన్ని మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటారనమాట. ఇది దీనికి సంబంధించిందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనమాట. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అంటే పట్టణాలకు సంబంధించింది. ఈ పట్టణాలను ఎలా అభివృద్ధి చేయాలా, ఈ పట్టణాలను ఎలా మేనేజ్ చేసుకుంటూ రావాలా అనేది దీని యొక్క ఇట్ ఈజ్ లొకేటెడ్ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1976 అటానమస్ బాడీ అండర్ ద సొసైటీస్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక బాడీ అనమాట. సో ఈ యొక్క సొసైటీ రెగ్యులేషన్స్ యాక్ట్ కింద దీన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ కరోనా కిల్లర్ 100 అంటే ఈ కరోనా కిల్లర్ 100 అంటే ఏంటంటే ఈ కరోనా కిల్లర్కి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఈ యొక్క ఆటోమేటెడ్ డిస్ఇన్ఫెక్టింగ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట. అంటే ఇవన్నీ కూడా డ్రోన్ల ద్వారాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క డిస్ఇన్ఫెక్టెడ్ ఏదైతే కెమికల్ ఉందో ఆ యొక్క ఏదైతే శానిటైజర్ కానీ అది స్ప్రింకిల్ చేస్తున్నారనమాట మన యొక్క పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ వాటిని ఏంటి చల్లుతూ ఉన్నారనమాట. దానికి సంబంధించి దీన్ని కోవిడ్ కిల్లర్ కరోనా కిల్లర్స్ అన్నారనమాట. కరోనా కిల్లర్స్ ఈజ్ యాన్ ఆటోమేటెడ్ డిస్ఇన్ఫెక్టింగ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఈ యొక్క ఆటోమేటెడ్ అనమాట, దానికే అదే పనిచేస్తుంది, దీంట్లో ఎటువంటి మనుషులు ఉండరు. డ్రోన్స్ అండి మనం ఈజీగా చెప్పాలంటే డెవలప్డ్ బై ద గరుడా ఎయిర్ స్పేస్ అండ్ ISO 9001 కంపెనీ. దీన్ని తయారు చేసింది ఎవరంటే గరుడా ఏరోస్పేస్ అనేవాళ్ళు వీళ్ళు దీన్ని తయారు చేశారనమాట. ఇది ISO 901 కంపెనీ అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఇది ఏం చేస్తుందో చూద్దాం. దీస్ డ్రోన్స్ విల్ ఎయిడ్ ఇన్ ద శానిటేషన్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ హాస్పిటల్స్ అండ్ టాల్ బిల్డింగ్స్ అప్ టు 450 ఫీట్స్ ఏమిడం కోవిడ్ 19 అవుట్ బ్రేక్. సో ఈ కోవిడ్ 19 వచ్చిన దగ్గర నుంచి 450 అడుగులు ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ హాస్పిటల్ కానీ ఈ పబ్లిక్ ప్లేసెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శానిటైజర్ని ఈ యొక్క డ్రోన్స్ అనేవి స్ప్రింకిల్ చేస్తూ ఉంటాయి అనమాట, వెదజల్లుతూ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఫ్యూయల్ ఎఫిషియంట్ మానిటర్ దట్ ఎనేబుల్ ద డ్రోన్ టు బీ డిప్లాయిడ్ ఫర్ 12 అవర్స్ ఈ డే. అంటే దీనికి సంబంధించి వీళ్ళు దీనికి సంబంధించి ఇంధనాన్ని 12 గంటలు సరిపోయే విధంగా ఇది నడిచే విధంగా దీని ఇంధనాన్ని ఏర్పాటు చేస్తారనమాట. డ్రోన్ ఆపరేషన్స్ ఆర్ ఫాస్టర్ లాంగర్ సేఫ్ దాన్ మాన్యువల్ స్ప్రింకింగ్ బై వర్కింగ్ హూ కెన్ బికేమ్ పొటెన్షియల్ క్యారియర్ ఆఫ్ కోవిడ్ 19. సో ఈ డ్రోన్ ఆపరేషన్ అనేవి చాలా స్పీడ్గా చేయొచ్చు, లాంగర్గా ఎక్కువ దూరాన్ని పంపించవచ్చు, సేఫ్గా మనుషుల కన్నా సేఫ్గా చేయొచ్చు అనమాట. ఎవరైతే ఈ యొక్క కోవిడ్ 19 క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ మీద స్ప్రింకిల్ చేయొచ్చు అనమాట. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ పేటెంటెడ్ ఆటో పైలట్ టెక్నాలజీ అడ్వాన్స్ ఫ్లైట్ కంట్రోలర్ సిస్టమ్. అంటే దీంట్లో ఇంకా ఏంటంటే అడ్వాన్స్ అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అడ్వాన్స్డ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది, తర్వాత ఆటో పైలట్ టెక్నాలజీ ఉంది, దానికి అదే ఏదైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఒక అవకాశం అనేది దానికి ఉందన్నమాట. నెక్స్ట్ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ చూస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ డే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, మార్నింగ్ కూడా మన న్యూస్ పేపర్లో మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్లో భాగంగా చెప్పాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 3rd ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం 3rd అంటే May 3rd ఈ యొక్క వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనే అంటే ఈ యొక్క జర్నలిజానికి సంబంధించిన డే అనమాట. ఈ యొక్క దీని యొక్క కీ పాయింట్స్ చూద్దాం. ఆరిజిన్ అండ్ పర్పస్. ద డే వాజ్ ప్రొక్లైమ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ December 1993 ఫాలోయింగ్ ద రికమెండేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ జనరల్ కాన్ఫరెన్స్. సో ఈ యొక్క 1993లో డిసెంబర్లో యునైటెడ్ నేషన్ ఏదైతే జనరల్ ఆర్గనైజేషన్ ద్వారా యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ కింద అంటే యునెస్కో కింద దీన్ని జనరల్ కాన్ఫరెన్స్లో దీన్ని చెప్పారనమాట, ఈ యొక్క రోజును గుర్తించారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళు అంటే 3rd May అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇంకా మనకు ఏమున్నాయండి, మన నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది. ఇండియా ఈజ్ ఎట్ 142nd ర్యాంక్ ఆఫ్టర్ ద డ్రాపింగ్ 2 places ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్. అంటే మన భారతదేశాన్ని 2 స్థానాలు పడిపోయింది, లాస్ట్ ఇయర్ 140 places ఉంటే ఇప్పుడు 142 places అనేది పడిపోయింది అనమాట. ఇవే మన ముఖ్యమైన అంశాలు. సో ఇన్ డీటెయిల్గా ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తున్నా, చూడండి. మనకు ఎక్కువగా కూడా ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఇదే, ఆ డే ఎప్పుడు, ఆ డేలో ఉన్నటువంటి ఈ యొక్క టైం అంటే ఆ యొక్క ఎన్నో ర్యాంకింగ్లో ఉన్నాం, దాంట్లో పాటు ఏంటంటే థీమ్ కూడా చూడాలి. థీమ్ ఫర్ 2020 ఇక్కడ చూడండి, థీమ్ ఫర్ 2020 అంటే జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. అంటే జర్నలిజానికి భయం లేదు, అంటే భయం లేకుండా ఎటువంటి సానుకూలత లేకుండా పనిచేసే విధంగా ఉండాలన్నమాట. అదే సబ్ టైటిల్స్ ఇంకా సబ్ థీమ్స్ ఏమన్నాయంటే సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ జర్నలిస్ట్ అండ్ మీడియా వర్కర్స్, ఇండిపెండెంట్ అండ్ ప్రొఫెషనల్ జర్నలిజం ఫ్రమ్ ఫ్రమ్ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్, తర్వాత జెండర్ క్వాలిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మీడియా. ఇవి సబ్ టైటిల్స్ అనమాట. మనకు మెయిన్ టైటిల్ ఏంటి, జర్నలిజం వితౌట్ ఫియర్
ఆర్ ఫేవర్ అంటే అది భయం ఉండకూడదు, దానికి సానుకూలత ఉండకూడదు అనమాట. దాని పని అది చేసుకునే విధంగా చూడాలి. ఓకే, ఇవండి ఈరోజు హిందూ కాదు టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.